ఎలా అంటే డే మొత్తం ఎలా గడిచిపోయేదో తెలియదు. ఫుడ్ విషయానికి వస్తే గనక ఇన్ టైమ్ లో తీసుకునేవాడిని కాదు. అండ్ మెయిన్ గా వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ప్రాసెస్ లో ఫ్యామిలీ తప్ప ఏమి గుర్తు లేకోకుండా, హెల్త్ ని కూడా పట్టించుకోకుండా నేను వర్క్ చేసేవాడిని. అండ్ టైం సరిపోక, లైక్ జాబ్ టైమింగ్స్ అవన్నీ సరిపోక, ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము ఎక్కువగా, చాలా హెవీగా తీసుకునేవాడిని. అలా తీసుకోవడం వల్ల నా హెల్త్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. బట్ కానీ మనము మనకు తెలిసిందే అనమాట ఎలా అంటే కనుక. కానీ నార్మల్ గా జాబ్స్ లో చూసుకుంటే కనుక పాలిటిక్స్ మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము, అది జాబ్ విషయంలోనైనా ఎక్కడైనా కానీ. అటువంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను. ఎలా అంటే ఆ సిచ్యువేషన్స్ అన్ని నేను ఫేస్ చేయడం వల్ల, లైక్ ఎలా అంటే మేనేజర్ తో పడకపోవడము, కొన్ని పాలిటిక్స్ జరగడం వల్ల కానీ నేను జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను అనమాట. అదే కదా ప్రాబ్లమ్స్ అనేవి, జాబ్ లో మనకి నచ్చకపోయినా, మేనేజర్ కి నచ్చకపోయినా జాబ్ లో నుంచి మనం బయటికి రావాల్సిందే. అలా సడన్ గా నా ఇన్కమ్ అనేది ఒక్కసారిగా జీరో అయిపోయింది. అలా జీరో అవ్వడం వల్ల నేను ఒక బెంగళూరులో ఉన్నప్పుడు నా రెంట్ విషయంలో కానీ, రెంట్ పే చేయడానికి వచ్చినప్పుడు రెంట్ విషయంలో కానీ, అండ్ నా డైలీ ఎలవెన్స్ చూసుకున్నా కూడా నాకు చాలా బర్డెన్ అయిపోయింది ఇవన్నీ పే చేయాలంటే. కనుక అగైన్ నేను తిరిగి నా హోమ్ టౌన్ తిరిగి వచ్చేసాను. నా హోమ్ టౌన్కి వచ్చిన తర్వాత, కడపకు వచ్చిన తర్వాత ఒక సొంత వ్యాపారం చేయాలని ఒక థాట్ అయితే నాకు వచ్చింది. ఒకరి కింద పని చేయకూడదు, నేను పని చేయకూడదు అనే థాట్ ప్రాసెస్ లో ఉండేవాడిని అనమాట. నేను చేసిన పని ఏంటంటే, రైస్ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది కదా, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దీన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా చేద్దాము అనే ప్రాసెస్ లో నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరము ఒక క్యాపిటల్ అమౌంట్ ఈచ్ 70,000 దాకా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. బట్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసాం కానీ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండేది. లైక్ ఎలా అంటే కనుక ఆ వచ్చే ఇన్కమ్ కొందరు వచ్చేసి ఏమంటారు, నెక్స్ట్ మంత్ ఇస్తాంలేండి, తర్వాత 2 మంత్స్ తర్వాత ఇస్తాంలేండి, అలా చూసుకుంటే కనుక మంత్లీ మొత్తానికి నా ఇన్కమ్ అనేది నా పాకెట్ మనీకి నా నేను తిరిగి వాళ్ళకి రైస్ డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో నా పెట్రోల్ ఖర్చులకే సరిపోయేది. నేను ఏదైతే విజువలైజ్ చేసుకుని నా ఫ్యామిలీకి ఇట్లా సపోర్ట్ చేయగలను అంతవరకు రీచ్ చేయలేకపోయాను అనమాట. అగైన్ నేను మళ్ళీ ఇలా అవడం వల్ల అగైన్ నేను మళ్ళీ ఫ్యామిలీలో కొద్దిగా ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ ఫ్యామిలీలో స్ట్రెస్ అనేది పెరిగింది. ఇలా అవడం వల్ల వన్ ఫైన్ ఈవినింగ్ వన్ ఆఫ్ మై క్లయింట్ రైస్ తీసుకుని డెలివర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నా క్లయింట్ ఒక షాట్తో తనకున్న హెల్త్ ప్రాబ్లం గురించి రికవరీ అయిన దాన్ని చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ సార్ కి థ్యాంక్స్ చెబుతూ ఆ హ్యాపీ డిస్కషన్ అనేది నేను విన్నానమాట. అక్కడ డిస్కస్ చేసే ప్రాసెస్ లో నేను ఏం విన్నానంటే, జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతున్న మేడం హ్యాపీగా రికవర్ అయిపోయి, తన ప్రాబ్లమ్స్ అన్ని చాలా హ్యాపీగా రికవర్ అయిపోయి తన ఎక్స్పీరియన్స్ చేస్తున్న క్రమంలో తన హ్యాపీనెస్ చూసి, వాళ్ళు మాట్లాడుకున్న విషయం అంతా చూసిన తర్వాత నేను అప్పుడు నాకు ఒక నేను అనుకున్నాను, ఎలా అంటే కనుక మా అమ్మగారు కూడా డయాబెటీస్ తో సఫర్ అవుతుండేవాళ్ళు ఫ్రమ్ పాస్ట్ 5 to 6 years. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అని సార్ని అడుగుదామని అనుకున్న టైంలో సార్ వచ్చేసి వెంటనే ఇంకా వాళ్ళు డిస్కషన్ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. కిందికి వెళ్ళిపోయారు అంటే ఇంటికి బయలుదేరారు. నేను ఇమీడియట్ గా రైస్ ని డెలివర్ చేసే వాళ్ళని వెంటనే కిందికి వచ్చేసి చాలా తొందరగా సార్తో మాట్లాడింది, సార్ ఇట్లా మా అమ్మగారు కూడా ఇట్లా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారు, దీనికి ఏమన్నా మన దగ్గర సొల్యూషన్ ఉంటుందా అని సార్ని అడిగిన తర్వాత, యా డెఫినెట్ గా వంశీ, మనం ఒకసారి దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాము, ఎందుకంటే నేను మొత్తం అసెస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే నేను ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వగలను మీ అమ్మగారికి అని చెప్పి సార్ చెప్పారనమాట. యా అప్పుడే అండి ఫస్ట్ టైం మా లైఫ్ లో ద వరల్డ్ ఆఫ్ వెల్నెస్ అనే మా ఫ్యామిలీలోకి వచ్చింది. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ గాడ్. ఈ కమ్యూనిటీ అనేది మా లైఫ్ లో లేకుంటే గనక ఫైనాన్షియల్ గా ఏమో తెలియదు కానీ మేము హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యే వాళ్ళము. ఫస్ట్ టైం ఆ కమ్యూనిటీ మా ఫ్యామిలీలోకి రావడం, మమ్మల్ని అసెస్ చేయడం, అండ్ మెయిన్ గా ఆ కమ్యూనిటీలో ఉన్న వాస్ట్ సబ్జెక్ట్ హెల్త్ గురించి తీసుకున్న, ఐఎఫ్ గురించి లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తీసుకున్న, అండ్ ఆటోఫెగీ ఇలాంటి గొప్ప నోబుల్ సైన్స్ గురించి ఫస్ట్ టైం నేను తీసుకోవడం, ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈ అదృష్టం ఎంతమందికి వస్తుందో తెలియదు కానీ నాకైతే వచ్చింది. అండ్ ఒక 1 మంత్ మా అమ్మగారికి, ఫస్ట్ మంత్ మా అమ్మగారికి డయాబెటీస్ రిలేటెడ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా తనకు ఎప్పుడు 180-200 ఉన్న ఫాస్టింగ్ షుగర్ దెబ్బకి 120 అలా వచ్చిందనమాట. మా అమ్మగారు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అండ్ ఆ తర్వాత నేను కూడా ఒబేసి చాలా ఒబేసి ఉన్నాను అనమాట. ఎలా అంటే, ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బెంగళూరులో నేను జాబ్ ప్రీవియస్ గా జాబ్ చేసేటప్పుడు చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉండేది. ఆ హెక్టిక్ లైఫ్ స్టైల్ ద్వారా అనేది ఈటింగ్ హ్యాబిట్స్ ద్వారా చాలా జాబ్ స్ట్రెస్ ఉండడం ద్వారా నేను దెబ్బకి 80 kgs ఉన్న వాడిని సెంచరీ కొట్టేశాను అనమాట. దానివల్ల నేను ఏమైనా వర్క్ చేయలేకపోయేవాడిని అండ్ చాలా అన్కంఫర్ట్గా ఉండేది, అన్కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని అండ్ ఏదైనా వర్క్ చేయాలని చాలా లేజీగా ఉండేవాడిని అనమాట. దెన్ నాకు కూడా ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడిగితే సార్కి, యా డెఫినెట్ గా వంశీ అని నన్ను కూడా సార్ అసెస్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు సజెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత నాకంటూ ఫుడ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు నాకంటూ ఒక పర్సనలైజ్డ్ డైట్ చార్ట్ అండ్ వర్కౌట్స్ ఇచ్చారనమాట. ఆ వాటిని నేను చాలా సీరియస్ గా ఫాలో అయ్యి వితిన్ 90 డేస్ లో చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. దాదాపు ఎలా అంటే కనుక దాదాపు నాకు 15 kgs ఫ్యాట్ లాస్ అయ్యాను చాలా హెల్తీగా. అండ్ ఈ ప్రాసెస్ లో నన్ను చూసిన చాలా మంది, ఏంట్రా నువ్వు ఇంత స్మార్ట్ గా తయారయ్యావు, ఇంత బాగా ఎనర్జీగా ఉన్నావు, అసలు ఏం చేస్తున్నావు, దీనికి ఏంటి నీ సీక్రెట్ అని అడగడం స్టార్ట్ చేశారు. అలా నాకు నిదానంగా రెఫరల్స్ రావడము, అలాగే ఆ రిఫరెన్స్ ని నేను నా కోచ్ ని కనెక్ట్ చేసేవాడిని అండ్ ఆ కనెక్ట్ చేసే ప్రాసెస్ లో మా సార్ మాట్లాడేవారు అనమాట. దెన్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. బట్ రాను రాను నాకు రిఫరల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. నేను అప్పుడు ఇన్ని రిఫరల్స్ ఇస్తున్నాను కదా, నాకు ఏమన్నా ప్రాఫిట్ ఉంటుంది కదా అన్న థాట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నాకంటూ కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, సో నాకు కూడా మనీ ఏమన్నా ఉంటుంది ఏమో అనే ఆలోచనలో వన్స్ నా కోచ్తో మాట్లాడడం జరిగింది. యా డెఫినెట్ గా వంశీ, మా కోచ్ వచ్చేసి ఏమని చెప్పి, డెఫినెట్ గా వంశీ దీనికంటూ కొన్ని ప్రాసెస్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేయండి, దెన్ మీరు ఈ కమ్యూనిటీకి సూట్ అవుతారా లేదా అని చెప్పి నాకు కొన్ని ఇనిషియేషన్ 1 అండ్ ఇనిషియేషన్ 2 వీడియోస్ సెండ్ చేశారు అనమాట. అండ్ 21st century చదవమని కూడా రిఫర్ చేశారు, బుక్ చదవమని రిఫర్ చేశారు. వన్స్ అది నేను కంప్లీట్ చేసిన తర్వాత నన్ను బిజినెస్ లోకి లాంచ్ చేసి అండ్ అందులో ఉన్న ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి రీబూట్ సెషన్ కి నన్ను అటెండ్ చేయించారు. ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండి, లక్కీ అండి. ఎందుకంటే కనుక అప్పుడే నరేన్ సార్ చేసిన రీబూట్ సెషన్ నేను అటెండ్ చేసిన తర్వాత అక్కడ నుండి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నాకు స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని అది నాకు అర్థమైపోయింది. అక్కడ నుండి నేను వెనక్కి తిరిగి చూడలేదు అసలు. దాని తర్వాత ఆ సెషన్స్ అవన్నీ విన్న తర్వాత ఆ రోజు వచ్చిన ఆపర్చునిటీతో ఎవ్రీ డే నన్ను నేను మార్చుకుంటూ సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటూ అండ్ మా కోచ్ తో హడిల్ ప్లే హడిల్ చేసుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను డే బై డే. రియల్లీ అండి, మెయిన్ థ్యాంక్స్ టు అవర్ లెజెండరీ మెంటర్ నరేన్ సార్ అండ్ మెయిన్ థ్యాంక్స్ టు పరమలా మేడం. ఎందుకంటే కనుక పరమలా మేడం చేసే సెషన్స్ 500+ మీటింగ్స్ తీసుకున్నా కానీ అండ్ వ్యామ్ మీటింగ్స్ తీసుకున్నా కానీ దీనివల్ల నన్ను నేను చాలా కరెక్ట్ చేసుకున్నాను. అలా నన్ను నేను మార్చుకుంటూ నా కమ్యూనిటీ సైజ్ అనేది బిల్డ్ చేసుకున్నాను అనమాట, ఓన్లీ విత్ రెఫరల్స్ తోనే. ఆ రెఫరల్స్ అనేది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే లాస్ట్ మంత్ నేను 12% పిన్ బ్రేక్ చేశానండి. అది ఎలా అంటే నా లెగ్ బ్రేక్ అయినా కూడా నా పిన్ ని మాత్రం నేను బ్రేక్ చేశాను అనమాట. లైక్ వన్ ఆఫ్ ది వ్యామ్ మీటింగ్ లో మేడం చెప్పారు, ఇప్పుడు చాలా మంది నాకు ఫీవర్ వస్తుంది, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అని మనం చేసే వర్క్ ని అంటే మన కెరియర్ కోసం బిల్డ్ చేసుకున్న వర్క్ ని పక్కన పెట్టేస్తాం, కానీ మనము మొబైల్ యూజ్ చేయడం పక్కన పెడతామా? లేదు. ఖచ్చితంగా డేలో ఎంత లేదన్నా 2-3 hours అనేది మనము సోషల్ మీడియాలో కానీ లేదంటే టీవీ చూడడంలో కానీ ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము. అదే ఆ టైం అనేది దీనికి యూజ్ చేసుకుంటే కనుక నీ కెరియర్ అనేది నెక్స్ట్ రాబోయే జనరేషన్ లో మారుతుంది కదా అన్న సెన్స్ అనేది నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఆ కమిట్మెంట్ తోనే ఆ మైండ్ సెట్ తోనే నేను వర్క్ చేసి లాస్ట్ మంత్ నేను నాకు లెగ్ అనేది బ్రేక్ అయినా కూడా నా పిన్ నేను నా గోల్ ని అచీవ్ చేయగలిగాను. యా ఈ పిన్ అచీవ్ చేయడం వల్ల నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంతకుముందు నా ఫ్యామిలీలో స్ట్రగుల్స్ అని. ఫస్ట్ టైం నా ఫ్యామిలీకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు వచ్చిన బిగ్గెస్ట్ మనీ 35,000 ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ నాకు వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ మా అమ్మకి ఇచ్చాను అనమాట. ఆ ఇన్కమ్ అంత హ్యూజ్ ఇన్కమ్ ఫస్ట్ టైం నాకు జనరేట్ అవ్వడము, అంత హ్యూజ్ ఇన్కమ్ మా అమ్మగారికి ఇవ్వడము, ఆ ఇన్కమ్ చూసిన మా అమ్మగారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు నరేన్ గ్లోబల్ స్కూల్. ఎందుకంటే
వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్, లైక్ మండే మైండ్ సెట్ తీసుకున్నా, వావ్ సండేస్ తీసుకున్నా, అండ్ వావ్ సబ్జెక్ట్స్ గురించి తీసుకున్నా, అండ్ ఎవ్రీడే ఫిట్నెస్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి నేను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని, ప్రతి ఒక్కటి నన్ను ఫస్ట్ నాకు నేను ఇంప్లిమెంట్ చేసుకొని, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకొని నేను ఇంప్రూవ్ అవ్వగలిగానండి. అవి ఎలా ఇంపాక్ట్ చేసింది నన్ను, నన్ను నేను ఎప్పుడు అయితే నేను మార్చుకోగలిగాను, నన్ను నేను ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోగలిగాను, నా హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ నాకు తెలియకుండా నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను అండ్ గ్రో అవుతున్నాను అనమాట. రియల్లీ వీటన్నిటికీ నేను నరేన్ సార్ కి అండ్ పరిమళం నిజంగా నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే పరిమళం మేడం చేసే మార్నింగ్ కాల్స్, మిరాకిల్ కాల్స్ లో ఒక 5 to 10 minutes టాక్ మాట్లాడితే కనుక ఆ డే అంతా ఫుల్ వర్క్ చేసే విధంగా నాకు బూస్టప్ వచ్చేది అనమాట. మేడం మాట్లాడిన ప్రతి ఒక్కసారి నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే గైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క రోజు. రియల్లీ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ పరిమళ మేడం, ఎవ్రీడే నన్ను గైడ్ చేస్తున్నందుకు. దెన్ నా కోచ్ పేరు చెప్పలేదు కదండి, నా కోచ్ వచ్చేసి నాగేంద్ర సార్ అండ్ సరితా మ్యామ్. నన్ను లాంచ్ అండ్ గైడ్ చేసింది నాగేంద్ర సార్ అండ్ సరితా మేడం. ఎందుకంటే కనుక నేను స్ట్రాంగ్ గా నమ్ముతానండి, కొన్ని పరిచయాలు అనేటి మన లైఫ్ ని ఒక న్యూ పాత్ చూపిస్తాను అనమాట. అదే విధంగా ఒక స్ట్రేంజర్ గా నాకు నా లైఫ్ లోకి వచ్చింది నాగేంద్ర సార్. నాకు ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇటువంటి గ్రేట్ మెంటర్స్ ని నాకు పరిచయం చేపించినందుకు, ఇటువంటి గ్రేట్ కమ్యూనిటీని నాకు పరిచయం చేపించినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ విత్ దిస్ మై సీమోస్ అండి, నెక్స్ట్ కమింగ్ డేస్ లో మీ ముందుకు నేను బ్రాండ్ న్యూ ఈగల్ స్ట్రక్చర్ తో అండ్ ఇంకొద్దిగా పెద్ద బిజినెస్ తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. Yeah, really fantastic, Vamsi. Really great. Then, అంటే ఇచ్చిన ఆపర్చునిటీస్ ని దెన్ చాలా మందికి వస్తున్న ఆపర్చునిటీ ఎలా ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది అర్థమైపోతుంది. ఈవెన్ మన మ్యామ్ చెప్తున్నట్టు పర్సనల్ పీవీస్ తో తీసుకుంటే ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ అనేది ఉంది. వంశీ మీకు చెప్పాలంటే ఫ్రెండ్స్ 100 PV తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 2200 PV పర్సనల్ పీవీ వరకు ఎవ్రీ మంత్ చేసే క్యాపబుల్ అనేది తీసుకురాగలిగాడు. దెన్ దిస్ ఆర్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ కమిట్మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ మదర్ కి వచ్చిన డయాబెటీస్ రిజల్ట్ అనేది వాళ్ళని అద్భుతంగా మోటివేట్ చేసింది. అక్కడ నుంచి తన ట్రాన్స్ఫర్మేషన్ ఎంటైర్ ఈ రోజు తీసుకుంటే నరేన్ సార్ చెప్తారు, ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలన్నప్పుడు, ఒక పెద్ద బిజినెస్ చేయాలన్నప్పుడు నీ గురించి జనాలు మాట్లాడుకోవాలని. ఇప్పుడు వంశీ గురించి అది వాళ్ళ బంధువులు వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళ అందరూ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. విల్ సీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్ వంశీ, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.